నమస్తే, వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ సుధను బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని పార్టీ నేతలకు సూచన. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై బీసీ గేటు వద్ద నిర్వహిస్తున్న ఆందోళన శిబిరం వద్ద కాసేపు గలాట. సిఐటియు ఉక్కు నిర్వాసిత సంఘం నేతల మధ్య వాగ్వివాదం తోపులాట. రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చి నిరసన తెలిపిన సిపిఎం అధ్వానంగా ఉన్న రోడ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన కార్పొరేటర్ గంగారావు. గులాబ్ తుఫాన్ బాధితులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు. బాధితులకు తక్షణ వృత్తిగా ఆర్థిక సహాయం. సిల్క్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రజలు పెద్ద ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కళాకారులను ఆదుకోవాలని పిలుపు. బద్వేల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బద్వేల్ ఉప ఎన్నికపై క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో వెంకట సుబ్బయ్య కంటే డాక్టర్ సుధకి ఈ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ రావాలన్నారు. ఇందుకోసం పార్టీ నేతలందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రజా వ్యవహారంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. సిపిఎం నేతలు ఉక్కు నిర్వాసితుల సంఘం నేతల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. ఈ ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేటు వద్ద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దంటూ ఆందోళన చేస్తున్న శిబిరం వద్ద చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు మాట్లాడుతూ గంగవరం పోర్టు యాజమాన్యం నుండి సిపిఎం పార్టీ ఫండ్ కింద సొమ్ము తీసుకుందని ఆరోపించారు. ఆ పార్టీ నేత సిహెచ్ నరసింహరావు 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించడంతో వివాదం చెలరేగింది. దీంతో సిపిఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన సిఐటియు నేతలు అప్పారావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు చేయటం తగదని మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మరికొంతమంది కార్మిక నేతలు కూడా జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. నిరసన శిబిరం వద్ద ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం పట్ల పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించాలి. 32 మంది ప్రాణత్యాగం, 25,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి డిపి సోదరులతో త్యాగం వృధా పోనివ్వకుండా ఈ రోజు పోరాటం సలుపుతున్న పరిస్థితి మనందరికీ ఉంది. అయినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని సార్వభౌమధికంగా తీర్చిదిద్ది సుసంపన్న భారత రాజ్యాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు, మైనారిటీస్కి రిజర్వేషన్ లేకుండా వాళ్ళు నిరుద్యోగంతో ప్రబలపోయి ఈ దేశానికి మరి ఊరి వెలుపులో ఉండే విధంగా మళ్ళీ కొనసాగించడం కోసం ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 200 రోజులు పైచిలుకు నుండి కోర్మాన్పల్లి సెంటర్లో నిర్వాసులు మరియు ఉద్యోగులుగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మోడీ గారు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నా సరే మోడీ గారు పట్టించుకోకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరియు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా అమ్మేస్తాం, మీరు ఎవరితో చెప్పుకున్నా పర్వాలేదని ఆయన మొండివేగంగా వివరిస్తూ ఉన్నారు. దీనికి కానీ ఇవాళ లీగల్ అడ్వైజర్ ఒక కమిటీ కేంద్రంలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిర్ణయం తీసుకుంటుందని వ్యతిరేకంగా
ఏడు గేట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 5 గేట్లు కూడా మేము బంద్ చేయడం జరిగింది. దీనికి కార్మికులు స్వచ్ఛందంగా కూడా రోడ్డు మీద ఆగిపోతూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీనికి భూములు ఇచ్చిన నిర్వాసులకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి మేము అనేక రూపాల్లో ధర్నాలు చేస్తున్నాము. సరే ఈ కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యకు లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామని చూస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా కార్మిక వర్గం కానీ పోరాట కమిటీ కానీ మరియు నిర్వాసులు కానీ వ్యతిరేకిస్తామన్నాం. ఇప్పటికైనా మోడీ గారికి ఒకటి చేస్తామన్నాం. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతమైన చూడండి, దీని లాభం ఇప్పటికే లాభాల బాటలో పైన అధ్వానంగా ఉన్న రోడ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగరంలో నిరసన తెలిపింది. ఆ పార్టీ నేత కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు నేతృత్వంలో కామ్రేడ్లు స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం సమీపంలో గల రోడ్లపై ఉన్న గుంతలను మట్టితో కప్పి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహావిశాఖలోని రోడ్లు చాలా మేరకు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఆ రోడ్లపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. తక్షణమే రోడ్లను రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని జీవీఎంసీని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలో సుమారు 150 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. గత 2 ఏళ్ల నుంచి విశాఖ నగర ప్రజానీకం మరమెత్తుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ జీవీఎంసీ మీద కానీ 2 ఏళ్ల కాలంలో 1 కోటి రూపాయలు కూడా విశాఖ నగర రోడ్లు బాగు చేయడానికి, మరమ్మతులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేయలేదంటే ఎంత న్యాయంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి నేను అడుగుతున్నాను. కార్పొరేషన్లో వైసీపీ అధికారంలోకి వచ్చి కార్పొరేటర్లు మేయర్లు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉంది. ఈ 6 నెలల కాలంలో విశాఖపట్నం రోడ్లకి 6 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదండి. ఒక్కల పార్కుకి 2 కోట్లు ఖర్చు పెట్టారు, గ్రీన్ పార్కులకి 2 కోట్లు ఖర్చు పెట్టారు, రోడ్లన్నీ కూడా రూపబడిపోయి ప్రజలు నడ్డి విరిగిపోతున్నది, వాళ్ళ యొక్క నడుము విరిగిపోతున్నాయండి. వాళ్ళన్నీ కూడా గుంటల్లో పడి యాక్సిడెంట్లు జరిగిపోయి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవాలని మేము అడుగుతూ ఉన్నాను. డబ్బులు కడుతున్నాం, 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 50 రూపాయలు పొందుకుంటున్నారని చెప్పి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించింది జగన్ నరేంద్ర మోడీ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. జిఎస్టీ మీద 18 రూపాయలు వంద పెడుతూ ఉన్నారు ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో, రోడ్ ట్యాక్స్ పెడుతూ ఉన్నారు. ఇవన్నీ సాగునట్లు ఇప్పుడు ఇళ్ల మీద పన్నులు పెట్టి లాగేశారు, చెత్త మీద పన్నేసే 120 రూపాయలు, మురిక్కాల మీద 100 రూపాయలు పన్నేసారు. పన్నుల మీద పన్నులేసి లాగేసుకుంటూ రాష్ట్ర ప్రజానికి డబ్బులు తీసుకెళ్ళిపోతూ రోడ్లు ఎందుకు బాగు చేయరండి? జాతీయ రాజధాని నరేంద్ర మోడీ బాగు చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్ర రోడ్లు బాగు చేయరు, మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఏమో తన పరిధిలో ఉన్నటువంటి గుడ్డలు కూడా గుర్తులేరు. 4000 కోట్లు గులాబ్ తుఫాన్ బాధితులను తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు చెప్పారు. తుఫాను కారణంగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పలువురికి తాత్కాలిక భృతి కింద 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. నియోజకవర్గంలోని పలు వార్డుల్లో పర్యటించి బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకోవడంతో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంప హనుక్, అల్లు శంకర్రావు, జీవీఎంసీ స్థాయి సంఘం సభ్యుడు వావిళ్లపల్లి ప్రసాద్, జోనల్ కమిషనర్ మల్లైనాయుడు, ఎంఆర్ఓ జ్ఞానవేణి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎవరైతే గులాబ్ సైక్లోన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున 1000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి వారికి ఇవ్వాల్సిందిగా అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏఎస్ఆర్ నగర్లో ఉన్న సుమారు 168 మంది ఇక్కడ కుటుంబాలు ఉండటం జరిగింది. ఇక్కడ టిట్కోయిల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల
తాత్కాలిక నివాసాల్లో ఇక్కడ ఉన్న 168 కుటుంబాలు కూడా ఉన్న దాంట్లో వీరు పునరావాస కేంద్రాల్లో ఉండటం జరిగింది. వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నవారికి ఈరోజు 1000 రూపాయలు చెప్పిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. బయట ఉన్న మిగతా కుటుంబాలకు కూడా ఎవరైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో వారందరికీ కూడా పునరావాసం కల్పించడం జరుగుతుంది. పునరావాసం సంబంధించిన ప్రాజెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారితో మాట్లాడి ముఖ్యంగా ఎవరినైనా సరే విజ్ఞప్తి చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇలా విపత్తులు సంభవించినప్పుడు ఆ విపత్తుల ద్వారా వారికి ప్రోత్సాహం అందించే విషయంలో కానీ ఈ ప్రభుత్వం కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చి ఆ కుటుంబాలకి బాసటగా నిలిచి వారికి భరోసా ఇవ్వాలనేదే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. ఇలాంటి సందర్భాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఈరోజు దురదృష్టవశాత్తు కొన్ని అపోహలు సృష్టించి రాజకీయాలు చేయాలనుకునే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చేయటం చాలా దురదృష్టకరం. ఎందుచేతంటే ఈరోజు స్థానికంగా ఉన్న ఇక్కడ సమస్య వీరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని కాలయాపన చేసిన సందర్భం. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కట్టే టిట్కో ఇల్లే కాకుండా ఎవరైనా ఏ కుటుంబం అయినా మిగిలిపోతే వారికి కూడా ఇక్కడ ఇల్లు కట్టించేవాలనేది గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు గతంలో ఈ ప్రాంతానికి స్వయంగా విచ్చేసి వారందరికీ కూడా ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మనందరం కూడా చూసాం ఈ నగరంలో ఉన్న సుమారు నగర్లో మరి ఆ రోజు జెర్సీ గారు కానీ అమ్మరావు గారు కానీ కేకారాజు గారు ఆదేశాల మేరకు మరి భోజన సదుపాయాన్ని కల్పించారు. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వైఎస్ విజయసాయిరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేకారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరు కూడా నగదు అంటే ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్లు మరి ఆ రోజు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి జయనన్నగారమ్మ పథకం చేపట్టారు. ప్రఖ్యాతిగాంచిన చేనేత సిల్క్ వస్త్రాలు విశాఖ నగర ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ సిల్క్ ఎక్స్పో పేరుతో నగరంలోని నొవాటెల్ హోటల్లో నిర్వహిస్తున్న వస్త్ర ప్రదర్శన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. 5 రోజుల పాటు వస్త్ర ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. కళాకారులు తయారు చేసిన చేనేత సిల్క్ వస్త్రాలు విక్రయిస్తున్నామన్నారు. ఎంతో నాణ్యమైన వస్త్రాలను అన్ని వర్గాలకి అందుబాటు ధరలో ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ప్రజలు కొనుగోలు చేసి చేనేత కళాకారులను ప్రోత్సహించాలన్నారు మేయర్. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. అదంతా ఎదుర్కొని ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు, నాతో ఓపెన్ చేయించారు, చాలా సంతోషకరం. ఇప్పుడు ఇంత ట్రెండ్ యుగంలో కూడా చేనేత వస్త్రాలకి చేనేత సిల్క్స్కి వాటికే ఎక్కువగా ఇక్కడ ప్రజలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ నవోటల్లో ఓపెన్ చేశారు, బాగుంది. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అందుబాటులో ఉండేటట్టు అక్కడ కూడా స్టాల్స్ ఓపెన్ చేయాలని ఈ మేనేజ్మెంట్కి కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం అండి. నేషనల్ సిల్క్ ఎక్స్పో కోఆర్డినేటర్ సతీష్ కుమార్, ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా అండి. మేము నవోటాలో సెకండ్ టైం పెట్టడం ఈ నెల 30 తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 4వ తేదీ 5 రోజులు హ్యాండ్ నేషనల్ సిల్క్ అనే పేరుతో ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు మన స్టేట్లో మన ఇండియాలో 26 స్టేట్స్ అన్ని స్టేట్లలో ఏమేమి తయారవుతాయి, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, తుప్టాసు, బెడ్షీట్స్, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే మనం ఆంధ్ర ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారీ, తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు, ఉప్పాడ, అట్లా ప్రతి స్టేట్లో తయారైంది. కర్ణాటకతో మైసూర్ సిల్క్ అట్లా ప్రతి స్టేట్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, యూపీ, ఎంపీ, కర్ణాటక ప్రతి స్టేట్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మనకు చేనేత కార్మికులకి సాయం చేస్తున్న సొసైటీ అనే పేరుతో మేము
వాళ్ళు అందరినీ ఒక ఇది చేసి ఒక రూప్ కింద తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఈ దసరా టైంలో ఈ కరోనా ఇబ్బందుల్లో ఉన్న మాకు ఈ దసరా దీపావళి వస్తుంది కాబట్టి విశాఖపట్నానికి ఆల్ ఓవర్ స్టేట్స్ ఇండియా నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. గులాబ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు తెలిపారు. తుఫాను కారణంగా సిపిఎం కాలనీకి చెందిన తులసి భావన మృతి చెందింది. భావన కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. సాయి దుర్గానగర్ సిపిఎం కాలనీ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను బాధితులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విపక్షాలు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్, పలువురు వైసీపీ నేతలు, జీవీఎంసీ అధికారులు ఉన్నారు. అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏదైతే తుఫాన్ తాకిడి ఎక్కువైందని తెలియగానే ఎవరు అధికారులు కానివ్వండి, అదేవిధంగా మా అన్నయ్య గారు అయినటువంటి మంగరెడ్డి అజయరాజు గారు ఎప్పుడు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాటర్ ఫ్లో ఉందో వాటిని అరికట్టే విషయంలో కానివ్వండి, ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళకి అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో గౌరవ అధికారులు, మా నాయకులు, మా అన్నయ్య గారు అందరూ కూడా నిత్యం ప్రజలతో ఉన్నటువంటి సంగతి అందరూ కూడా తెలిసిందే. మరి నేను ఒక అధికారిక కార్యక్రమం మీద మరి ఏదైతే నన్ను అసెంబ్లీ బీసీ కమిటీ మెంబర్గా నియమించిన తర్వాత 15 రోజుల క్రితమే ఫిక్స్ అయినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా మరి కడప వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఇటువంటి ఈ సంఘటన జరిగిందని తెలిసి మళ్ళీ హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కూడా అధికారులందరితో కూడా సమీక్షించాం. ఏదైతే ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా నిన్న కూడా కొన్ని ప్రాంతాలు పర్యటించాం, ఈరోజు కూడా చాలా ప్రాంతాలు పర్యటించడం జరిగింది. ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నీ కూడా నేరుగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తయారు చేయమని మరి గౌరవ అధికారులకు, వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఇతర పెద్దలు, అధికారులు, నాయకులు గారు అందరూ కూడా పుట్టవుట్న అక్కడ ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు డబ్బు కూడా అందించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయటం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కుల రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆదర్శంగా ఉండాలని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనికి వచ్చారన్నారు. కొందరు మంత్రులు పవన్ కళ్యాణ్ పట్ల చేస్తున్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. అవసరమైతే 2024లో తమ పార్టీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందని బండారు స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకే సినిమాల్లో మంచి క్రేజ్ ఉంటుంది, సుఖమైన జీవితం ఉంటుంది, మంచి డబ్బులు వస్తాయి. అలాంటి జీవితాన్ని ఊరుకొని వారు ఎన్టీ రామారావు రావచ్చు, వారు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. వారు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇబ్బందులు వాస్తవం ఉంది. ఆన్లైన్ సిస్టమ్ మంత్రులు చెప్తున్నారు అది ఈరోజు పెట్టింది కాదని. వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ని కాదనటం లేదు, కానీ ఆన్లైన్ సిస్టమ్ ప్రభుత్వం ఎందుకు చేయాలంటారు. అంటే ఈ డబ్బు అంతా ప్రభుత్వం బాక్సులు వేసుకున్నాక డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి మళ్ళీ దేహీ మహానుభావ మా డబ్బులు మాకు అడగడం కా, వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు నిర్మాతలయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి వీలు లేకుండా ఈయన దగ్గర పెట్టుబడిలో పెట్టి ఓ 3,000 కోట్లు 5,000 కోట్లు చూపించి మళ్ళీ అప్పులు కట్టడానికి బ్యాంకుల మీద అప్పు తెచ్చినట్టు. ఆ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిబ్యూటర్ తరపున ఒక రకమైన అప్పీల్ చేస్తే ఈవేళ వ్యక్తిగత. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ హాసిల్మెట తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సెంట్రల్ పార్క్ ఫుడ్ కోర్టు వద్ద వ్యాపారం చేస్తున్న రైతులను అక్కడ అమ్ముకోనీయకుండా అడ్డుకుంటున్న ట్రాఫిక్ పోలీసులతో ఎమ్మెల్యే మాట్లాడి రైతులు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా స్థలం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో పాటు స్ట్రీట్ వెండర్స్ కమిటీ సభ్యుడు బాలాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ ఫుడ్ కోర్టుకి దీనికి సంబంధం లేదు, ఇది తెల్లవారు వచ్చి మధ్య ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని జనసేన డాక్టర్స్ విభాగపు రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు ఆరోపించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టడమే తప్ప అనేక రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయటం లేదని పేర్కొన్నారు. కోవిడ్ జోరుగా విజృంభణ సమయంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయిందన్నారు. మందుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచడంలో విఫలమైందని దుయ్యబట్టారు. జన సైనికులకు తమ విభాగం ఆరోగ్య సంరక్షణలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని బొడ్డేపల్లి రఘు ప్రకటించారు. అంటే ఇది నిత్యం జరగాల్సిన ఒక అంశాన్ని ఒకే రోజు తీసుకొని ఆ ఒకరోజు వెళ్ళి పై పైన నామమాత్రంగా అంటే స్టేట్ వైడ్ మేము కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడానికి నామమాత్రంగా వెళ్ళి కనీసం పారిశుద్ధ్యం కూడా క్లీన్ చేయని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి ఇలాంటి టైంలో సరే అదేదో ప్రజలకి దోమలు ఎలా అరికట్టలేకపోతున్నారు, సరే డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా కానీ ఇంకేమన్నా విషజ్వరాలు వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్యశ్రీ ఊరట ఏమన్నా కలిగిస్తారేమో అని చెప్పి ఆరోగ్యశ్రీ డెంగ్యూ పేషెంట్లకు ఉంది అని అనౌన్స్ చేసిన ప్రభుత్వం అంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కేవలం చూపించడానికి అంటే మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చూపించడానికి ఆరోగ్యశ్రీలో కూడా కేవలం పేషెంట్ వెంటిలేటర్ మీద అడ్మిట్ అయితేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టు లేదంటే అంటే డెంగ్యూలో సాధారణంగా 99% వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. పింఛన్ల రద్దుపై ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అర్హులందరికీ పింఛన్లు మంజూరు అవుతాయని 65వ వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు తెలిపారు. వార్డులోని రాజీవ్ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పింఛన్దారులకు కొత్తగా మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు తమ ప్రభుత్వం పింఛన్లు రద్దు చేసిందంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. అర్హులెవరికీ అన్యాయం జరగదని పారదర్శకంగా పెన్షన్లు మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడి రజనీకుమారి స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కారణం వల్ల ఆగిపోయిందని చెప్పడం, దాని ద్వారా మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి ఫోన్ చేసే నేపథ్యం వారికి చెప్పో లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళో ఈ పనులు చేయడం అవుతుంది. దానివల్ల ఇవన్నీ మీకు రావడం జరుగుతున్నదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే గత నెలలో పెన్షన్స్ ఆగిపోతాయని చెప్పి కొంతమందికి ఇంటిమేషన్ తెలియజేయడం జరిగింది. ఆగిపోతాయంటే యాక్చువల్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆగిపోతాయని రాలే, అది మీకు పొరపాటుగా ఒకరి నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళడం జరిగింది. పెన్షన్స్ ఆగిపోతాయి అనేది పదవి తప్పు. పెన్షన్స్ ఆపే ఉద్దేశం ఉంటే ఎందుకు కొత్త పెన్షన్లు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది? ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. దాని మీద చాలామంది రోడ్లెక్కి ధర్నాలు చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేసే వారందరికీ కూడా ఇది సమాధానం. పెన్షన్స్ ఆపేటట్టు ఉంటే గవర్నమెంట్ ఆలోచన కానీ అయితే ఎందుకు కొత్త పెన్షన్లు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది? ఆపడం మానేస్తారు కదా. యాదవుల సంక్షేమం సంఘం బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తారని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన గురవయ్య తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న పనులు నచ్చకై ఆ పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు. పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసే వారికి బీజేపీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేసి యాదవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గురవయ్య తెలియజేశారు. ఇది నేను బయటపెట్టే ఉద్దేశంతో ఇంతవరకు నాకు కనీసం పార్టీలో సరైన స్థానం కనిపించలేదు. నా సంతోషం ముఖ్యంగా మీడియా ముందు ద్వారా నేషనల్ ప్రెసిడెంట్ లడ్డా గారు చెప్పేది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రభుత్వం
తరఫున ఎవరు కూడా ఎత్తు చూపించలేదు. ఒకసారి ఎక్కువైతే పార్టీని కాపాడవలసిందిగా నేషనల్ ప్రెసిడెంట్ రెండు చేస్తున్నారు తెలుసుకోవాలి. విశ్వశాంతి కోసం హరినామ జపయజ్ఞం నిర్వహించనున్నట్లు హరే కృష్ణ మూమెంట్ ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎంవీపీ కాలనీలో గల టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నట్లు హరే కృష్ణ మూమెంట్ సభ్యులు యదరాజదాసు తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరిలో ఆధ్యాత్మిక అవగాహన లేకపోవటం, ప్రశాంతత లేకుండా తెలియని మానసిక ఒత్తిళ్లకు లోనవటం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న హరినామ యజ్ఞం కారణంగా ద్వేషాలు మరచి మనుషుల మధ్యన ఐక్యమత్యం, ప్రశాంతత పొందగలుగుతారని వివరించారు. హరే కృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు 125వ జన్మదినోత్సవం పురస్కరించుకుని హరినామ జపయజ్ఞం జరప తలపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగరవాసులు పాల్గొనాలని కోరారు. రాత్రి 8 గంటల వరకు అఖండ హరినామ జపయజ్ఞం అనే ఒక కార్యక్రమం తలపెట్టామండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థం కుటుంబం మరియు ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, వారి వారి కుటుంబాలు ప్రజలందరూ ఆనందంగా ఉండాలి అనే ఒక శుభ సంకల్పంతో హరే కృష్ణ మూమెంట్ వారు ఈ 12 గంటల హరినామ జపయజ్ఞాన్ని తలపెట్టడం జరిగిందండి. సో ఇందులో భాగంగా భక్తులు మీ ద్వారా మేము విశాఖపట్నం ప్రజలకు ఏం తెలియపరుచుకుంటున్నామంటే మీ అందరూ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో అక్కడికి వచ్చి వాళ్ళకి ఎన్ని ఎంతసేపు కుదిరితే అంతసేపు వాళ్ళు హరే కృష్ణ మంత్రం చెప్పి ఎర్రగడ్డ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు డిమాండ్ చేశారు. గులాబ్ తుఫాన్ కారణంగా చోడవరం నియోజకవర్గంలో రాయపురాజుపేట గ్రామంలో గల కొట్టుకుపోయిన ఎర్రగడ్డ వంతెన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాగజగదీష్ కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఎర్రగడ్డ వంతెన నిర్మాణానికి గతంలో తమ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసి నిర్మాణపు పనులు ప్రారంభించిందన్నారు. ఆ తర్వాత అధికారంలోనికి వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులు పూర్తిగా చేయకుండా అసంపూర్తిగా వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ వంతెన గులాబ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల వరద నీటికి కొట్టుకుపోయిందని తెలిపారు. తక్షణమే ప్రజలకు ఎంతో ఉపయోగపడే వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గూనూరు మెల్లినాయుడు, టీడీపీ నాయకులు గూనూరు వెంకట సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు, బొడ్డేడ గంగాధర్, బి నాయుడు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ఎన్ రాజుగారు 20 లక్షలతో ఈ కల్వర్టుకు ప్రమోదులు చేయడం ఆల్రెడీ టెండర్ల వరకు వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కూడా కొంత పనిచేయడం కూడా జరిగింది. ఈ లోపుని ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైసీపీ నాయకుల నియంతత్వానికి బలి కాంట్రాక్టర్ ఎవరో చేసిన పనులు కూడా బిల్లులు రావటం లేదని వదిలేశారు. మా చోడవరం నియోజకవర్గంలో చోడవరం మండలం రాయపురాజుపేట గ్రామంలో ఈ ఎర్రగడ్డ ఉన్నటువంటి బ్రిడ్జి గతంలో కూడా మరి హుడు టుఫాల్లోనే ఈ బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగింది. ఆ జరిగిన తర్వాత తాత్కాలిక చర్యలు చేపట్టాం. 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీఫ్ కింద శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం. తర్వాత ఏమని చెప్పి పర్మనెంట్గా చేయడం కోసం 20 లక్షలు 30 లక్షల రూపాయలతో శాంక్షన్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం. విశాఖలో పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి మూర్తిగా అవతరించిన వైకుంఠ నారాయణ స్వామి విగ్రహానికి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థానం ఈవో సూర్యకళ ఆదేశాల మేరకు ఏఈఓ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు, దేవస్థానం సిబ్బంది స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైకుంఠ వాసిని మెట్టను సందర్శించిన దేవస్థానం ఈవో సూర్యకళ ప్రతిరోజు దీపం వెలిగించాలని, స్వామివారికి వస్త్రాలంకరణ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అంతేకాకుండా స్వామి వైభవం భక్తులకు తెలిసేలా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం.
డాక్టర్ సుధను బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని పార్టీ నేతలకు సూచన. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై బీసీ గేటు వద్ద నిర్వహిస్తున్న ఆందోళన శిబిరం వద్ద కాసేపు గలాటా. సిఐటియు ఉక్కు నిర్వాసిత సంఘం నేతల మధ్య వాగ్వివాదం తోపులాట. రోడ్లపై గుంతలు పూడ్చి నిరసన తెలిపిన సిపిఎం అద్వానంగా ఉన్న రోడ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన కార్పొరేటర్ గంగారావు. గులాబ్ తుఫాన్ బాధితులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చిన నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. బాధితులకు తక్షణ భృతిగా ఆర్థిక సహాయం. సిల్క్ ఎక్స్పో వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన నగర మేయర్ గొలగారి హరివెంకట కుమారి ప్రజలు పెద్ద ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కళాకారులను ఆదుకోవాలని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.